విద్యని ఫక్తు వ్యాపారంగా మార్చి ఆ వ్యాపారంలో లాభాలే తప్పించి అందులో మానవత్వాలు విలువలు ఇట్లాంటివన్నీ పక్కన పెట్టేసి కార్పొరేటీకరణ చేసినటువంటి సంస్థలు చైతన్య నారాయణ. ఇద్దరు ఒకరికొకరు పోటీ పట్టడం ద్వారా మొదట్లో పిల్లలకి మంచి జరిగింది, కొంత ఉపాధ్యాయులకి మంచి జరిగింది, జీతాలు పెరుగుతుండే వాళ్ళకి, వీళ్ళకి కొంత ఫీజుల్లో కంట్రోల్ ఉండే. తీరా చూస్తే ఆ తర్వాత ఇద్దరు ఒక్కటైపోయారు. చివరికి చైతన్య నారాయణ కాస్త చైనా విద్యా సంస్థలను పెట్టుకోవడం అయింది. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు అట్లాగే ఆర్పి ఒకటి తెలుగుదేశం పార్టీ జనసేన కలిశారు, ఇంకొక పక్కన వీళ్ళకి ప్రశాంత్ కిషోర్ తోడయ్యారు. ఇప్పుడు గెలుపు అన్నటువంటి దాన్ని తెలుగుదేశానికి తేవడం కోసం రెండు ఆర్లు పనిచేస్తున్నాయి, ఒక ఆర్ రామోజీరావు, ఇంకొక ఆర్ రాధాకృష్ణ. కాబట్టి రెండు ఆర్లు కలిపి ఒక ఆర్ కిందనే తీసుకుందాం. రెండవది పి ప్రశాంత్ కిషోర్, ఇంకొకటి పవన్ కళ్యాణ్ ప్రశాంత్ కిషోర్, ఇద్దరి పేర్లో పి తీసుకుంటే ఆర్పి. ఇప్పుడు రామోజీరావు రాధాకృష్ణ, పవన్ కళ్యాణ్ ప్రశాంత్ కిషోర్, వీళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది.